హాయ్ యోస్ వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ అడ్డా నేను చేస్తున్న వరలక్ష్మీదేవి నైవేద్యాల్లో ఈరోజు చేయబోయే నైవేద్యం బెల్లం పాలతో తయారు చేసినటువంటి అండి ఇది వరలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి తప్పనిసరిగా వరలక్ష్మీ వ్రతం అప్పుడు ఈ ప్రసాదాన్ని చేస్తారండి మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి గాను నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి రైస్ను శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను ఒక గంట పాటు తర్వాత పాలండి ఆవు పాలు తీసుకున్నాను ఆరు గ్లాసుల వరకు ఆవు పాలు తీసుకున్నాను ఒక గ్లాసున్నర వరకు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను తర్వాత జీడిపప్పు కిస్మిస్ అదేవిధంగా వాటిని ఫ్రై చేయడానికి నెయ్యి నెయ్యి తీసుకోవాలండి తర్వాత ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ జీడిపప్పును ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మాడిపోకుండా జాగ్రత్త పడాలండి జీడిపప్పులోని కిస్మిస్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే పాలు విరిగిపోకుండా పరమాన్నం చాలా టేస్టీగా వస్తుందండి పాలు రేషియో కూడా నేను చెప్పినట్లు తీసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుందండి ఆ విధంగానే తీసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత పాలు అండి ఆరు గ్లాసులు పాలు తీసుకున్నాను దానిలో రెండు గ్లాసులు వాటర్ మిక్స్ చేస్తున్నాను అంటే మనం ఒక గ్లాసు బియ్యానికి టోటల్గా లిక్విడ్ ఎయిట్ గ్లాస్ తీసుకుంటున్నాము ఆరు గ్లాసులు పాలు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను పాలు ఈ విధంగా పొంగొచ్చే వరకు బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ను కూడా వేసేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ రైస్ను వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా బియ్యం మొత్తం పాల్లో ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా తయారైంది ఇంకొంచెం మెత్తగా ఉడకాలి పాలని బియ్యము అబ్జార్బ్ చేసుకుని చాలా మెత్తగా ఉడుకుతాయండి నీటిలో అయితే ఇంకా తొందరగా ఉడికిపోతాయి కానీ పరమాణంలో పాల్లో ఉడికితేనే పరమాణానికి చాలా టేస్ట్ వస్తుంది అలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఎండింగ్లో మాత్రమే మనం తరిగి పెట్టుకుని బెల్లాన్ని వేసుకోవాలి ముందుగానే బెల్లాన్ని వేసుకున్నట్లయితే పాలు విరిగిపోతాయి పరమాణం అంతా రెడీ అయిపోయిన తర్వాత చివరిలో ఈ విధంగా బెల్లాన్ని వేసుకుని కలుపుకోవాలండి ఇంకా మనం దించేయడానికి ఇంకొక త్రీ టూ త్రీ మినిట్స్ ఉందనగా అప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి ఈ విధంగా తయారవుతుంది తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి ఇలాచీ పౌడర్తో పాటుగా మనం ఆల్రెడీ గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని నెయ్యితో సహితంగా ఈ పరమాణంలో వేసుకుని కలిపేసుకోవడమేనండి ఈ విధంగా చేసుకున్నట్లయితే అట్లా పరమాన్నం విరిగిపోకుండా వస్తుందండి తర్వాత ఇది పాల్లో ఎక్కువ పాల్లో రైస్ బాయిల్ అవడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి పరమాన్నం అన్నది పలుగ్గా ఉండదు ఈ ఈ టెక్స్టర్లో దిప్పుకున్నట్లయితే పరమాన్నం చాలా బాగుంటుందండి వరలక్ష్మీదేవి నైవేద్యం ఇష్టమైన ప్రీతిప్రదమైనటువంటి నైవేద్యం బెల్లం పరమాన్నం అండి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి నేను ప్రీవియస్ వీడియోస్లోని ఒక ఏడు వరకు లక్ష్మీదేవి ప్రసాదాలు చేయడం జరిగింది ఎవరైనా మిస్ అయినట్లయితే ఇన్ఫర్మేషన్ అట్ట ఛానల్ని చూసినట్లయితే కనిపిస్తాయి కీప్ వాచింగ్ స్టే చూండ్ మరో కొత్త ప్రసాదంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్